తప్పుడుచే కూసో. వరే అక్బరు, నువ్వులెవరా బాబు? సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో విలువండ్రి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. ఆహా మంచిగుందిరా పేరు నీది. పేరు మాత్రం మంచిగుంది కాని నువ్వు లేవు, నువ్వు లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? ఐదెక్కం చదువు. ఐదెక్కమా? అగో ఏనుండ్రి. అరే ఐదెక్కం ఐదు. అరే ఐదుల పది, ఐదు ముల్ల పదిహేను. అరే ఐదు నాలుగు ఇరవై, ఐదైదు ఇరవై ఐదు, ఐదు ఆరు ముప్పై, ఐదేళ్ళు ముప్పై ఐదు, ఐదేళ్ళు నలభై రో, ఐదు నలభై ఐదు, ఐదు పదుల యాభై రో, ఐదేళ్ళ ముప్పై ఐదు, ఐదేళ్ళు నలభై రో, ఐదు నలభై ఐదు, ఐదు పదుల యాభై రో, ఐదేళ్ళ ముప్పై ఐదు, ఐదేళ్ళు నలభై రో, ఐదు నలభై ఐదు, ఐదు పదుల యాభై రో. అరే ఆపుండ్రా ఆపుండ్రా, రే మీ దండం పెడితే ఆపుండ్రా. ఇంకా ఎక్కాలి వాడు, దానికి ఒక కోరస్ నా తలకాయ తినేస్తుడు కదరా. అరే అక్బరు కూర్చో. నువ్వు కూర్చో నాయన, అద్దు నీ ఎక్కాలద్దు, నీ కథ అద్దు, కూర్చో. అరే పాత ఇన్ప సామాన్ అమ్మే పాపన్న కొడుకు వచ్చిండ. అరయ్యాలా వచ్చిన సార్, వచ్చిన. నువ్వేనా? లేవురా, లేచి నిలబడు, లేచి నిలబడు. సార్ ఎంత ఎత్తులేవ్వాలా సార్? గింత దాలా? ఒరే పందికొక్కు మొత్తానికి లేచి నిలవరు రా, నిలబడు. అమాతం నిల్చున్నా సార్, అమాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? మూడెక్కం చదువురా. సరే ఇగో మూడెక్కం మూడే కదా. ఇగో ఇను మూడెక్క మూడు కొంటాం, మూడు రోజులు ఆరు కొంటాం, మూడు ముళ్ళ తొమ్మిది కొంటాం, మూడున్నర పన్నెండు కొంటాం, పాత ఇన్ప సామాన్ కొంటాం. మూడైదుల పదిహేను కొంటాం, మూడార్ల పద్దెనిమిది కొంటాం, రేకు డబ్బాలు బీర్ శీషేలు పాత ఇన్ప సామాన్ కొంటాం, మూడేళ్ళు ఇరవై ఒకటి కొంటాం, నాలుగెక్కం కొంటాం, ఐదెక్కం కొంటాం, ఏది పడతాది కొంటాం, పాత రేక్ డబ్బాలు బీర్ శీషేలు కొంటాం. అరే 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 ఆపురా ఆపురా ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా, దంద ఎత్తన్నావా? నువ్వు ఏందిరా నువ్వు? నీ ఎక్కమతే వద్దు అబ్బా, తలకాయ అంత మొత్తం ఇంటన్నావు గారా నువ్వు. నువ్వు కూసో, నువ్వు కూసో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏడ్రా వచ్చిండ. అయ్యాలా వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు పదే ఎక్కువ చదువురా, పదే ఎక్కువ చదువు. చదువుతా సారు, పదెక్కం కదా సారు. ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకును కదా, ఈ పదవ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి పదవ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్తి. పదెక్కం పది, పది నుండి ఇరవై బాగానే ఉన్నాయి. పది ముళ్ళ ముప్పై అదుపు తప్పి పదినాళ్ళ నలభైను ఢీకొనగా, పదహైదుల యాభై అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. పదహారుల అరవై, పదేళ్ల డెబ్బైకి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త, పదేళ్ళ ఎనభై మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి పది తొమ్మిది తొంభై వేల రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు, పది పదుల వంద మరియు పదకొండెక్కం పదకొండు కలిసి గిల్లిదండ ఆడుతుండగా పదకొండు రెండుల ఇరవై రెండుకు మూతిమీద దలిగి పదహారు రెండుల ముప్పై రెండు పనులు రాలాయని పన్నెండెక్కం పన్నెండు తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల కగ్గిదాలుగా. అవి ఎక్కాలా వార్తలు? అవి కూసో నువ్వు, కూసో నువ్వు, నువ్వు సప్పుడు ఎక్క కూసో అంతే. అద్దు నీ ఎక్కాలద్దు, నీ కథ. ఒరే భూమలింగం ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెల్లు కొడుకు భూమలింగడు. వచ్చిండు సార్, నిద్ర పోతాండు, లేపన్నా సార్? లేపుర్రి, వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు బడి ఒకటే, నిద్ర మొద్దు సానేసి లేపుర్రి వాని లేపుర్రి. లేచిన సార్? లేచినవా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుండ్రి మరి. సరే గాని నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఎన్నుండ్రి. చదువు చదువు. అరే అర్యా రఘునందన, అరే బ్రహ్మాండమా, అరిలోక సంచారి, మధ్యల మారెల్లు, మరమండగడ్డ, బుద్ధి నేర్పిందానా, భూనాంచారి, విద్య నేర్పిన వాళ్ళు, వీణన్వన్లు, చదువు నేర్పిన వాళ్ళు, సాంబశివుడా చేర్, ఈ ఎక్కాలను పుట్టించిన సార్లకు దండాలు నాయనా. అగజూడు 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 అగజూడు, ఎవలేలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, మా బల్లె మాత్రం మా సారి వెళ్తున్నాడు. అగో ఏలుకుంటే ఏలుకుంటే ఎక్కాలు అడగబట్టే చూడు రామా. అగో నా దగ్గరకు వచ్చిన నేడెక్కం చదువుమని, నేనెందుకు చదువా? ఇగో వినిపిస్తాన్న, ఏడు ఎక్కవున ఎక్కవున్నాది, ఏడు ఎక్కవున ఎక్కవున్నాది, ఏడు ఎక్కవున ఎక్కవున్నాది.
ఉన్నది ఏడు ఎక్కడున్నా ఎక్కడ ఉన్నది ఏడు ఎక్కం ఏడు అంట జరామరామ ఏ రెండ పద్నాలుగు గంట జరామరామ ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటి జరామరామ గజుడు 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 నాయన ఏ పల్లెల చూడు ఏ జిల్లల చూడు ఏ రాష్ట్రాల చూడు ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటే దేశ దేశాలు తిరుగు ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటే ముల్లోకాలన్నీ తిరుగు ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటే ఎటు పన్నెండామడ చూడు ఏడు ముళ్ళ ఇరవై ఒక్కటే రాజ్యాలన్నీ తిరిగి రాజులను అడిగిన ఏడు ముళ్ళ ఇరవై ఒకటే ముల్లోకాలన్నీ తిరిగి మున్ను అడిగిన ఏడు ముళ్ళ ఇరవై ఒకటే చిరంజీవిని అడిగిన ఇరవై ఒకటే వెంకటేశ్వరు అడిగిన ఇరవై ఒకటే బాలకృష్ణ అడిగిన ఇరవై ఒకటే నాగార్జున అడిగిన ఇరవై ఒకటే ఏ దొంగను అడిగినా ఏడు ముళ్ళ ఇరవై ఒకటే ఏ లంగన అడిగిన ఏడు ముళ్ళ ఇరవై ఒకటే దావుద్ ఇబ్రాహిం అడిగిన ఏడు ముళ్ళ ఇరవై ఒకటే శివరికి బిన్ లాడెన్ దొరకబట్టి ఏడు ముళ్ళ ఎంత అంటే గదే ఇరవై ఒకటి చెప్తాడు నాయన రామ ఏడు ముళ్ళ ఇరవై ఒకటి రామరామ ఎన్నల్ల ఇరవై ఎనిమిది జరామరామ ఏడు ఐదుల ముప్పై ఐదు జరామరామ ఏడు పదిల డెబ్బై అంటా